మెదక్ జిల్లా చేగుంటలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఎంఆర్ఓ విజయలక్ష్మి, ఎంపీటీసీ వెంకటలక్ష్మి రైతులను సన్మానించి బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు దేశానికి వెన్నెముక అని, రైతు లేకుంటే మానవ మనుగడ సాగడం కష్టమన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి రైతు బీమా, రైతు బంధు లాంటి పథకాలను ప్రవేశపెట్టి అందరికీ అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపూర్ మాజీ సర్పంచ్ నాగభూషణం అధికారులు పాల్గొన్నారు. జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా మరి చేగుంట మండల కార్యాలయంలో ఎంపీపీ గారి ఆధ్వర్యంలో రైతులను సన్మానించడం ఎంతో గర్వకారంగా ఉన్నది. ఎందుకంటే రైతు లేనిది దేశం లేదు. ఎంతో మంది ఎన్నో చెప్పుకుంటారు, కానీ రైతు అనేది ముఖ్యం. ఫస్ట్ జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా ఎంపీవి శ్రీనంద గారికి మరి మేడం గారికి తరఫున మేము రైతుకు సన్మానం చేసిన ఈరోజు జాతీయ రైతు దినోత్సవం పునస్కరించుకొని మరి ఇద్దరు రైతులను సన్మానించడం జరిగింది. అదేవిధంగా మరి రైతు మరి దేశానికి వెన్నెముక, మరి రైతు మరి తెల్లవారక ముందుకే పొలానికి వెళ్ళి మరి తన కష్టాన్ని మరి భూమితో పోరాడి మరి ప్రజలందరికీ అన్నదాతగా నిలుస్తున్నాడు. జాతీయ రైతు దినోత్సవాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనిలో భాగంగా రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది.